మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రతిష్టాత్మక 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణితో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్న బాలకృష్ణ ఆ తర్వాత చేసిన సినిమా పైసా వసూలుతో అనుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు. కానీ మొదటి రోజు వసూల పరంగా సంచలనం సృష్టించిన బాలకృష్ణ మాస్ లో తనకున్న క్రేజ్ పవర్ ఏంటో మరోసారి వ్యక్తపరిచాడు. ఇక రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు జయసింహగా సంక్రాంతి బరిలో నిలుస్తున్న బాలకృష్ణ అఫీషియల్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎలాంటి హంగు హార్బాటాలు లేకుండా సింపుల్గా సోషల్ మీడియాలో ఇలా రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేయగానే అల్టిమేట్ లెవెల్లో ఫ్యాన్స్ ట్రెండ్ చేయడం మొదలుపెట్టగా టీజర్ కూడా అదే రేంజ్లో రిలీజ్ అయ్యి బీభత్సం సృష్టించింది. బాలకృష్ణ డైలాగ్ డెలివరీ, మాస్ లుక్స్, అలాగే యాక్షన్ ఎపిసోడ్ టీజర్ కి హైలైట్ గా నిలవగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అబ్బురపరిచింది. హీరోయిన్స్ కూడా తమ లుక్స్ తో ఆకట్టుకోగా ఓవరాల్ గా టీజర్ అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఉండగా బాలయ్య కోర్ మాస్ ఫ్యాన్స్ కి మరింత ఆకట్టుకునే విధంగా ఉండటం విశేషం. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతుంది. బాలకృష్ణ కెరీర్ లో 102వ సినిమాగా తెరకెక్కుతున్న జయసింహ బాలకృష్ణ కెరీర్ లో సింహ టైటిల్ తో వచ్చిన సినిమాల జాబితాలో విజయాలు సాధించిన సినిమాల లిస్టులో ఈ సినిమా ఎంటర్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తక్కువ కాని విధంగా టీజర్ ఉండటం విశేషం. అయితే టీజర్ తో ఒక్కసారిగా సినిమాపై ఉన్న అంచనాలు డబుల్ అయ్యాయని చెప్పాలి. మరి బాలకృష్ణ ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో అనేది సంక్రాంతికి తేలనుంది. మీరు టీజర్ చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.